పార్టీ ఫండ్కి 5 కోట్లు ఇచ్చి సీట్ సంపాదించుకున్నాను రమణ. డైమండ్ వ్యాపారి దేవేంద్ర పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడు. వాడికి కులం ఓట్లు సాలిడ్ గా వస్తాయి. ఆ ఏరియాలో పలుకుపడి ఉంది. ఉస్కే పాస్ బోరీ భర్ కే పైసా హై. వాడికి సపోర్ట్ గా గోవర్ధన్ ఉన్నాడు. వాడు నుంచుంటే తప్పకుండా గెలుస్తాడు. నేను గెలవాలి రమణ, నిన్ను నమ్ముకుని వచ్చాను. ఇది నువ్వే చేయగలవు. ఏంటయ్యా బెదిరిస్తున్నాడు రమణ, వెళ్ళి కుదరదని చెప్పు. మహాతుగ నియోజకవర్గంలో నా కాల్ చెప్పు నిలబడ్డా గెలుస్తుంది. హలో రమణ, వాపస్ తీసుకోడట. సరే నువ్వు వచ్చి. ఏమంటున్నాడు రమణ, చంపేస్తానంటున్నాడా? नेनेवरकी भयपड़ो? कहाँ जा रही हो तुम? फ्रेंड्स के साथ फिल्म देखने जा रही हूँ. घर से कोई बाहर नहीं जाएगा. अंदर जाओ. फ्रेंड्स आर वेटिंग एट द थिएटर. अंदर जाओ. उसको क्यों चिल्ला रहे हो? आज तो संडे है, क्यों मार रहे हो मुझे? मैंने क्या किया? इनको जबरो बैठ कर डालने मिले. पापा के घर, पापा अपने मम्मी के घर. अंदर जाओ. గాడిని ఖడి కర్నేగా. అరే పాచవ మాలపే మేరా దోస్త్ విచార్ రితా సర్ గేట్ కాల్. రమణ, నేను ఎలక్షన్ నిలబట్టాలా? నువ్వు చెప్పినట్టుగానే వాపస్ తీసుకుంటున్నాను. హలో, నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పాను కదా. ఎన్నాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తావు? రావణ ఎప్పుడు ఎక్కడ ఎలా స్పాట్ పెడతాడో తెలియదు. వద్దు గోవర్ధన్, రావణ్ ఎదిరించి నాకు ఈ రాజకీయాలు వద్దు. మెనితుచుకో బోలాతా, నువ్వు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పోస్టింగ్ ఇప్పిస్తానని. ప్రాణం ముఖ్యమా, మినిస్టర్ పోస్ట్ ముఖ్యమా? నాకు ప్రాణమే ముఖ్యం. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఎక్కడి నుంచో వచ్చి వాడు నన్ను साला चारों तरफ देखो. रमना 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 वाडु प्राणाल तो उन्नंत वरको नेनु पैकी रालेनु. वाडु चावाली. इप्पुडैते गोवर्धन मन्नु लेपालनि प्लान चेसाडो, वाडिकंटे मनं मुंदु उंडाली. रमना, वाडु रेस्टारेंट नुंचि बयटिकि वस्तुन्नाडु. पंडिति, उसको फोन कर और बोल मेरे को शाम को मिले आज. गोवर्धन, तमाशे एट्रा तमाशा చిన్న పిల్లడతో సర్ మిమ్మల్ని ఒక రేయ్ అవడా వాడిని తీసుకెళ్లి స్కూల్లో దింపు. సరే సర్. రమణ భాయ్, ఆప్ మేరీ బాత్ సునియే. మేరా ఆద్మీ రోజ్ దారూ పికే ముజే మార్తా హై. ఆప్ ఉసే మార్ డాలో, ఛోడ్నా మత్. ఆడిటర్ ఆడిటర్ ఆడుతే వచ్చాడు, గట్టిగా గాలేస్తే గల్లంతైపోతాడు. సాలే, ఎక్కువ అయితే పడు రాలిపోతాయి త్రాష్టం. ఇగో రమణ గారి దగ్గర తీసుకెళ్లి సంతకాలు పెట్టు. नमस्कार दादा ग्रुप में अटेंशन है. अगले खाना 15 नंबर टेबल में रखना होगी. आओ खाओ जाओ. भोजन रेडी अटरा रंडे हेल्दो अटरा मिक्क दो रावर दा. ए आई तिन्नाने मुंदे नु तिनेस्तारा? अंत रेडी वच्चिना नीकु. సార్ నమస్తే. నమస్తే, నేను పైకి వస్తాను.
पराये। डॉन को पड़कने के लिए 11 मुल्कों की पुलिस ढूंढ रही है, मगर डॉन को पटना मुखिल की नहीं मुमकिन भी है। सर मेरे तेलुगु आ रहेगा? एरा ఎంత కష్టపడి హిందీ మాట్లాడితే టఫీమని తెలుగు అని అడిగేసా? లేదు, మీరు కష్టపడి నోటితో కుస్తీ పడుతున్నప్పుడే కనిపెట్టేశాను. కనిపెట్టడంలో మనోళ్ళు కంత్రి ఖతర్నాక్ గాళ్ళు కదా, కౌన్ మ్యాటర్ హై. నేను 10 రోజుల నుంచి రమణ గారిని మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను, కానీ కలవడం కుదరట్లేదు. ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు, మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వచ్చు. నేనా? మీరు భోంచేసిన తర్వాత ఇక అందరూ భోంచేస్తున్నారు. మీరు ఎంత పెద్ద డాను. డానా? ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫ్యాంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు. నేను ఒట్టి డాన్ కాదు, డంక్ డమా డాన్. అంటే ఏంటి? చెప్తా. అయ్యే ఏంటండి, మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు, ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారేంటి? రే అస్తమాను, నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా. వాళ్ళు విన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేదవులు. ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనురా. మరి ఈ గ్రూప్ లో మీ పొజిషన్ ఏంటి? మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని. బానిస? చూస్తే అలా తెలియట్లేదే. ఇదే బొంబాయిలో 6 నెలల క్రితం పానీపూరి కొట్టెట్టుకుని సంతోషంగా ఉండేవాడిని. రళ్ళు ఇంకో ప్లేట్ పానీపూరి. రే తారుడబ్బా, ఇది పానీపూరియా లేకపోతే పెప్పర్మెంట్ బిళ్ళలా లబక్ లబక్ మని మింగేస్తున్నా. ఒక రోజుకు 3 ప్లేట్లే తినాలి, తినడానికి ముందు డబ్ల్యూ. ఒక తెలుగుడిని ఇంకో తెలుగుడు నమ్మపోతే ఎలా? అవును, నేనేమో గురజాడ, నువ్వేమో గుర్రం జాషువా. పద, ఇద్దరు అక్కడ కూర్చొని తెలుగు గురించి కుస్తీలు పడదాం. చెప్పొచ్చాడు. చే డబ్ల్యూ లేవు కదా, ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో. ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది, ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా. నీ పొగరిని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద అప్పుడు పుట్టే ఉంటారా? వాడు ఏదో ఒక రోజు వస్తాడ్రా, వచ్చేసారా. హీరో ఇంట్రడక్షన్? దీంతో కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవర్ యాక్షన్. నమస్తే జీ, మేరా నామ్ ఢిల్లీ, మేరా దుకాన్ ఇదర్ మే బహుత్ దిన్ సే. తెలుసు, నువ్వు ఇక్కడ 5 ఏళ్ళ నుంచే పానీపూరి అమ్ముతున్నావు, కానీ మేము వంశ పారంపర్యంగా పానీపూరి అమ్ముతున్నావు. సంజయ్, వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా? చూడండి అన్న, ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం, కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు. నీకు ఇది మంచిది కాదు, అర్జెంట్ గా ఖాళీ చేసేది. పోలీసులకు 5,000 రూపాయలు సుపారీ ఇచ్చాను, 5,000 ఇవ్వు పోతాను. అయ్యో, తర్వాత ఏమైంది? చూడడానికి తెంగర పుచ్చోళ్ళగా ఉన్నాడు, ఖాళీ ఏం చేద్దామని చూశాను. రే అయోమయం, నువ్వు పోలీసులకు 5,000 ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా? పంజా విప్పి ఒక్కడ పీకానంటే సంజా. శాంతి శాంతి, వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు. అప్పుడు ఆలోచించా, మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమలు తినడానికి ఎప్పుడూ వస్తాడు, సరేనని వాడిని వెళ్ళి కలిసా. ఇవన్నీ మా రేంజ్ కి చిన్న మ్యాటర్లు, పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్న. దీనికోసం నేను వెళ్ళి దావుద్ ఇబ్రహంతో గొడవ పడగలనా? నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పెట్టేవాడువే, నా కోసం ఈ చిన్న చేపను పట్టకూడదా? ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా. సరే ఓ 2 ఇవ్వు. వాడు 5,000 అడిగాడు, వీడు 2,000 అడుగుతున్నాడు, మొత్తానికి మనకు 3,000 మిగులుతుంది. అన్న, వాడి దగ్గర సోరకత్తి ఉందన్న, దాంతో నన్ను పొడవబోయాడు. ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్న. ఒరే బాబు, ఈ మ్యాటర్ని నూడిల్ చేయి. తెలుగోడి పవర్ రా. బాయ్, నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది. బ్యాక్ చూసుకోరా, ఈ పాటికి బరస్ట్ అయి ఉంటుంది. ఎరా పానీ కుండ లాంటి బాణ పొట్ట వేసుకుని లైట్ గా ఉందంటావా? ఆగరా, నీ బాణ పొట్ట బళ్ళును పగులుద్ది. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? వచ్చేసారు. అన్న వాడిని కుమ్మినందుకు థ్యాంక్స్. తీసుకొచ్చానన్న. అన్న ఈయన ముందు పర్వాలేదా? తీసుకో అన్న. అరే షువర్ కే బచ్చే, ఉస్కో బ్యాంకుకు సమజ్ రహే హై క్యా, 3 లాఖ్ మాంగా తో 3,000 దే రహే క్యా. అన్న ఏదో కోపంగా గాంటిస్తున్నావు అని అర్థమైంది, కానీ ఈ భాష అర్థం కావట్లా. 3 అంటే 3 లక్షల రా యాదవా. 3 లక్షల? లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి. పానీపూరి ప్లాట్ఫారం గానీ నా దగ్గర ఎలా ఉంటాయి? మా మధ్య గొడవ వచ్చింది 5,000 కోసం. ఎర్రి ఎదవలాగా ఏదేదో వాగుతున్నారు. మీకేమన్నా మెంటల్ ఏంట్రా? అన్న ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా, అదే టైప్ లో వాయిని కూడా కొట్టారనుకోండి అన్న. ఒరే బాబు, వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు, డబ్బులు ఇచ్చేంత వరకు వదలద్రా.